ओके सर सर ओनर सर इटे सर सर इकड ఉండనే పట్టణ ప్రజలకు అందించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే దీనికి భూమి పూజ చేశాం. కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో దీన్ని ఈరోజు పూర్తి చేసి మనం అందుబాటులోకి తీసుకురాగలిగాం. కరోనా నేపథ్యంలో దాదాపు 6-7 నెలల పాటు పూర్తిగా పనులు నిలిపేసినప్పటికీ కూడా కేవలం 6 నెలల కాలంలోనే ఈ భవనాన్ని నిర్మించి అందించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి గౌరవ కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ హెల్త్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యాలయం, ఒక నూతన కౌన్సిల్ హాల్ అయితేనేమి, వీడియో కాన్ఫరెన్స్ హాల్ అయితేనేమి, లేదా చైర్మన్ భవనం అయితేనేమి, టీపీఓకి సంబంధించినటువంటి భవనము, మీటింగ్ హాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. దీంతో పాటుగా దాదాపుగా మనకు 20-22 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మున్సిపాలిటీలో అన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వల్ల దాదాపు 6-7 నెలలుగా కూడా అన్ని పనులన్నీ ఆగిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా తాగునీటికి సంబంధించినటువంటి ఇంకా 2 ఈఎల్ఎస్ఆర్లు కానీ, వాటికి సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లు అయితేనేమి, అదేవిధంగా శానిటైజర్స్కి సంబంధించిన లైన్స్ కానీ, సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ముఖ్యంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో బీటీ రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కూడా నాకు తెలిసి రాష్ట్రంలోనే మందే ఒక 2వ మున్సిపాలిటీ మొట్టమొదటిగా రాజోడి, తర్వాత మనమే దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎస్టిమేట్లు అన్నీ కూడా పంపించాం. ఇంకా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాల్సింది కూడా పెద్దలు పార్తాన్న కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తే వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కదిరి మున్సిపాలిటీకి తీసుకొస్తే చాలా మటుకు మనకు డ్రైనేజ్ సమస్య, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి
ఫిర్యాదులైతే నేను ఇతరత్ర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి పట్టణ ప్రజలందరి కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ మంచి భవనాన్ని నిర్మించిన అందరికీ దీని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।